ఓం నమో వెంకటేశాయ. శ్రీమతే రామానుజాయ నమః. ఆత్మలో శాంతి నెలకొన్నప్పుడే ప్రయత్నపూర్వకంగా తానభ్యసించిన చదువు ఫలప్రదమవుతుందని జగదేకచారులైన భగవద్ రామానుజులవారు ప్రబోధించారు. భగవద్ రామానుజులవారి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తజన రంజకంగా జరిగిన దివ్యదేశ సంచార యాత్ర విశేషాలను సభక్తికంగా మీకు సమర్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. స్నేహమాధుర్యంతో సర్వ మానవాళికి శరణాగతిని నేర్పించిన మహిత మానవతామూర్తి భగవద్ రామానుజుల వారి దివ్యదేశ సంచార యాత్ర దివ్యరథం సింబున్ రంగనాథస్వామివారు అల్లిమామలేర్ అమ్మవారితో కలిసి తూర్పు ముఖంగా నిలిచి ఉన్న సెంపుణిసై కోయిల్ అను శ్రీ వైష్ణవ దివ్యదేశంలోకి ప్రవేశించింది. సెంపుణిసై కోయిల్ తిరునాంగూరు తిరుపతులలో ఒకటైన ఈ క్షేత్రం మణిమాడ కోయిల్కు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది తిరునాంగూర్ క్షేత్రాలలో నాయకమణిల మధ్యన ఉన్న క్షేత్రం. పూర్వం దృఢనేత్రుడనే మహర్షి శ్రీహరిని తప్ప వేరుదైవాన్ని నా కంటితో చూడనని ప్రతిజ్ఞ చేసి ఈ క్షేత్రంలో శ్రీహరిని గురించి తపస్సు చేశాడు. కృపాళువైన హరి దృఢనేత్రుడి నిశ్చయానికి భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. నీలమేఘశ్యాముడు అత్యంత స్ఫురణీయమైన వేషంతో దర్శనమిచ్చిన క్షేత్రం కావడంచేత దీనికి సెంపుణిసై కోయిల్ అనే పేరొచ్చింది. ఈ క్షేత్రాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. నిత్య సరసి స్వర్ణాఖ్య తీర్థాంచితే శ్రీమాన్ పేరరుళాళనాయక ఇతి స్వర్ణాఖ్య వైమానగః ప్రాగాస్య స్థితిరల్లి మామలరితి ప్రాప్నోతి సేతే శ్రియం. రుద్రావేశిక దివ్యమంగళతరుః శ్రీమత్ కలిఘ్నస్తుతః. ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు నిత్య పుష్కరిణీ తీరంలో స్వర్ణతీర్థ సమీపాన స్వర్ణ విమానంలో పెరరుళాళం అనే పేరుతో తూర్పుముఖంగా నిలుచుని దర్శనమిస్తున్నాడు. పెరరుళాళం అంటే గొప్ప దయగలవాడు అని అర్థం. ఆనాడు శ్రీరామచంద్రమూర్తి తన రాజ్యంలోని వారికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం వచ్చిన వారికంటే ముందు తాను దుఃఖించి ఆ కష్టాలని తొలగించేవాడట. అలానే ఈ స్వామిని దర్శించిన వారికి కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రాన్ని గురించిన కథలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని చెప్పుకుందాం. పూర్వం కాంచీపురంలో కశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు చాలా బీదవాడు. ఒక్కొక్కప్పుడు ఆ కుటుంబానికి ఒకరోజు భోజనం కూడా లభించేది కాదు. కుటుంబం అవసరాలు తీర్చలేక అతడు చాలా బాధపడుతూ ఉండేవాడు. అతనికి ముకుందుడనే కుమారుడుండేవాడు. తండ్రి కుటుంబం కోసం పడే అవస్థలని గమనించి ఎక్కడికైనా వెళ్లి కొంత ధనం సంపాదించి రావాలని అనుకున్నాడు. అదే మాట తండ్రితో చెప్పాడు. కుమారుడి నిర్ణయానికి తండ్రి సంతోషించి సరే వెళ్ళిరా అని అనుమతిచ్చాడు. ముకుందుడు బయలుదేరి తిన్నగా తిరునగరి క్షేత్రాన్ని చేరాడు. ఆ క్షేత్రంలో వేంచేసి ఉండే
సెంపోన్ ఆరంగన్ ఆలయానికి వెళ్లి స్వామిని సేవించాడు. అక్కడ ఉండే మహామునులు ముకుందుడికి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించారు. ముకుందుడు 3 దినాలలో అష్టాక్షరి మహామంత్రాన్ని 32,000 సార్లు జపించాడు. జపం పూర్తి అయిన తరువాత 3వ దినం సాయంకాలం కోవెలకు దక్షిణంగా ఉండే కొరంగపూదూర్ అనే అరణ్యానికి వెళ్లాడు. ఆ అరణ్యం నిండా కోతుల గుంపులే. అక్కడ ముకుందుడు ఫలపుష్పాలను సేకరించేంతలో బాగా చీకటి పడింది. ఈ చీకటిలో ప్రయాణిస్తే ఏ క్రూరమృగాలైనా బాధిస్తాయేమోనని ముకుందుడు భయపడి అక్కడుండే ఒక మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి కొందరు దోపిడీ దొంగలు వచ్చారు. వారు అక్కడ కూర్చొని వారు తెచ్చిన నగలు మొదలైన వాటిని మూటకట్టారు. తరువాత వారిలో ఒకడు, "నారాయణ భూతమా, దారితెరు దారితెరు" అనగానే ఆ మర్రి చెట్టు కింద ఉండే ఒక రాయి పక్కకు తొలగింది. దొంగలు తాము తెచ్చిన ధనాన్నంతా అందులో దాచి తిరిగి, "ఓ నారాయణ భూతమా, దారి మూయుము" అనగానే బండరాయి దాని స్థానంలో అది చేరింది. ఇప్పుడు అక్కడ ఒక గుహ ఉందన్న గుర్తులేవు. ముకుందుడు ఇదంతా చూశాడు. మెల్లగా చెట్టు దిగి వచ్చాడు. దొంగలు అన్నట్లుగానే, "ఓ నారాయణ భూతమా, దారితెరు దారితెరు" అని అనగానే గుహద్వారం తెరుచుకుంది. ముకుందుడు గుహలోకి ప్రవేశించాడు. ఇంతలో, "ముకుందా, నీకు కావలసిన ధనాన్ని తీసుకో" అనే మాట వినిపించింది. ముకుందుడు ఆ మాటలను భగవంతుని ఆజ్ఞగా భావించి తనకు కావలసిన ధనాన్ని తీసుకుంటాడు. గుహనుంచి యువతలకు వచ్చాక యథాప్రకారం గుహ తలుపులు మూసి సెంపొన్న రంగని సన్నిధికి వచ్చాడు. స్వామి ఎదుట తాను తెచ్చిన ధనాన్ని నివేదించాడు. భక్తితో స్తోత్రం చేశాడు. రంగనాథుని ఆజ్ఞతో ముకుందుడు తిరిగి కాంచీపురం చేరి తన తండ్రి కశ్యపునికి జరిగిన కథనంతా నివేదించాడు. కశ్యపుడు భగవంతుని భక్తవాత్సల్యాన్ని ప్రస్తుతించి కుమారుడు తెచ్చిన ధనంతో భగవంతునికి భాగవతులకు కైంకర్యం చేస్తూ సుఖంగా కాలం గడిపేశాడు. ఇది ఈ క్షేత్రగాథ. ఇక్కడ గల అమ్మవారికి అల్లిమామలర్ నాయకి అని పేరు. ఈమె వరప్రదురాలు. ఈ క్షేత్రాన్ని తిరుమంగయ్యాళ్వార్లు 10 పాటలలో కీర్తిస్తారు. లోకస్థులందరూ ఒకే గుంపుగా చేరి ప్రస్తుతింపదగిన దయామయుడు, వర్షాకాల మేఘము వంటి మేనిఛాయగలవాడు, పరమ దయాళువు అగు స్వామిని సెంపొన్ సెయికోయిల్ అనే దివ్యదేశంలో సేవించి తరించాను" అంటూ తిరుమంగయ్యాళ్వార్లు పాడిన ఈ పాశురాన్ని విని మనము తరిద్దాం. பேரண்டுரகத்தவர்தொடுதேத்தம் பேரருளாள நெம்பிரானை பாரணமுனையால் மலர்மகளோடு மன்மகளுமுடன் நிற்ப சீரனமாட நாங்கள் செம்பொஞ்சை கோயிலுகளே காரணமேகன் நின்னதொப்பாலை கண்டுகொண்டு எந்தொடிந்தேனே. ఆపద మొక్కులవాడైన శ్రీనివాసుడు కొలువైన భగవద్ రామానుజుల వారి దివ్యదేశ సంచారయాత్ర దివ్యరథం సెంపొణిసై కోయిల్ అనే దివ్యదేశంలోకి ప్రవేశించగానే విశేషంగా తరలివచ్చిన భక్తులు మంగళ కర్పూర నీరాజనాలతో ఘనస్వాగతం పలికారు. రామానుజుని నామమే పలకరా, యమభటులు నీ దరికి రాలేరురా. రామానుజుని పాదదాసుడనరా, మోక్షమే సిద్ధ్యుంచు తథ్యమటరా. రామానుజుని నామమే పలకరా, యమభటులు నీ దరికి రాలేరురా. రామానుజుని పాదదాసుడనరా, మోక్షమే సిద్ధ్యుంచు తథ్యమటరా. పరమహంసగ శేషుడొచ్చెనటరా. Thank you.
సగశేషుడొచ్చెనటరా ఆశ్రయించిన జన్మ ధన్యమటరా పరమహం సగశేషుడొచ్చెనటరా ఆశ్రయించిన జన్మ ధన్యమటరా రామానుజుని నామమే పలకరా యమభటులు నీ దరికి రాలేరురా ముముక్షువులకు మోక్ష మార్గాన్ని చూపిన ఆచార్య పురుషుడు భగవద్ రామానుజుల వారి దివ్యదేశ సంచార యాత్ర దివ్యరథం వైకుంఠనాథ స్వామివారు వైకుంఠవల్లి అమ్మవారితో కలిసి తూర్పు ముఖంగా ఆసీనులై ఉన్న వైకుంఠ విన్నగరం అనే శ్రీ వైష్ణవ దివ్యదేశానికి చేరుకుంది. తిరునాంగూర్ తిరుపతులలోని 11 క్షేత్రాలలో ఈ వైకుంఠ విన్నగరం ఒకటి. సిర్గాళికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలోనూ, మణిమాడకోయిల్కు 1 కిలోమీటర్ దూరంలోనూ ఉంటుంది ఈ క్షేత్రం. ఈ క్షేత్ర విశేషాలను వినండి. ఆనంద తీర్థ కమలాసరసీ మనోజ్ఞే వైకుంఠ విన్నగర నామని దివ్యదేశే వైకుంఠ పూర్వవరవల్లికయా సమేతో వైకుంఠనాథ విభురాసన సన్నివిష్టః సత్యాభివర్ధన విమానముపాశ్రిత శ్రీమానుదంక వసురాజ నిరీక్షితాంగః జ్ఞానాలవాల పరకాల మునీంద్రకీర్త్యః రాజత్యమంద మతిమానస రాజహంసః ఈ క్షేత్రంలోని ఆనందతీర్థ సమీపంలో వైకుంఠనాథుడు వైకుంఠనాయిక అనే మహాలక్ష్మితో సత్యవర్ధన విమానంలో కూర్చొని భక్తులకు దర్శనమిస్తున్నాడు. పూర్వం ఉదంకుడనే మహర్షి వైకుంఠనాథుడైన స్వామిని సేవించాలని చాలాకాలం తపస్సు చేశాడు. ఉదంకుని భక్తికి మెచ్చిన శ్రీహరి వైకుంఠనాథుని రూపంలో ఇక్కడ సాక్షాత్కరించాడు. అతని కోరికపై పరమపదనాథునిగా అర్చారూపంలో మనకు కనపడతాడు. ఈ క్షేత్ర మహత్యాన్ని అగస్త్య మహర్షి ఉపరిచరవసు మహారాజుకు చెబుతున్నట్లు పద్మపురాణంలో కనిపిస్తుంది. ఇక్ష్వాకు వంశంలో శ్వేతకేతువు అనే మహారాజు ఉండేవాడు. అతడు, అతని భార్య దమయంతి కూడా పరమపదం పొందాలని చాలాకాలం తపస్సు చేశారు. దాని ఫలితంగా విష్ణులోకాన్ని చేరుకున్నారు. కాని వారికి అక్కడ పరమపదనాథుని దర్శనం కాలేదు. అంతేకాదు, ఈ లోకంలో ఉన్నట్లుగానే వారికి ఆకలి దప్పికలు కూడా కలుగసాగాయి. వాస్తవంగా పరమపదంలో ఆకలి దప్పికలుండవు. అలాంటిది ఆకలి దప్పికలు కలగడంతో రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఇలా పరమపదనాథుని దర్శనం కాకపోవడంతో రాజు తిరిగి భూలోకానికొచ్చాడు. మధ్యే మార్గంలో నారదుడు కనిపించాడు. రాజు నారదునితో తన అనుభవాలను గురించి చెప్పాడు. ఆ మాటలు విని నారదుడు, రాజా, నీవు గత జన్మలో ఏ విధమైన పుణ్యకార్యాలుగాని దానధర్మాలుగాని యజ్ఞయాగాదులుగాని చెయ్యలేదు.
బ్రాహ్మణులను అర్చించలేదు. దాని ఫలితంగానే శ్రీమన్నారాయణుని దర్శనం నీకు లభించలేదు. మానవ సహజమైన ఆకలి దప్పులు నిన్ను విడిచిపెట్టలేదు. కనుక నీవు దక్షిణ దేశంలో పలాసవనంలో ఉండే గజారణ్య క్షేత్రంలో తపస్సు చేయి అని ఉపదేశించాడు. ఆ దంపతులు నారదుని ఉపదేశానుసారం గజారణ్యం చేరి తపస్సు చేయడం ప్రారంభించారు. కొంతకాలానికి ఐరావతేశ్వరుడనే పేరుతో రుద్రుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. రాజదంపతులు రుద్రునికి తమ కథనంతా వినిపించి శ్రీమన్నారాయణుని దర్శనం లభించే మార్గం చెప్పమని ప్రార్థిస్తారు. శ్రీహరి దర్శనం తపస్సు వల్లే సాధ్యమని చెప్పి రుద్రుడు వారితో పాటు తాను కూడా తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఇలా చాలా కాలం గడిచింది. వారి తపస్సు ఫలించి శ్రీహరి వైకుంఠనాథునిగా ఆదిశేషునితో శ్రీభూనీళాదేవేరులతో దర్శనమిచ్చాడు. రాజు ఆనందపారవస్యంతో స్వామిని పరిపరి విధాలా కీర్తించాడు. అప్పుడు భగవానుడు రాజుతో, "రాజా, నీవు పూర్వజన్మలో భాగవతులను ఆరాధించలేదు. భాగవత సేవ చెయ్యనివాడు నా అనుగ్రహాన్ని పొందలేడు. కనుక నీవు ఇప్పటినుండి భాగవత సమారాధన చేయి. ఇలా చేస్తే నీకు తప్పక పరమపదం లభిస్తుంది" అని చెప్పాడు. రాజదంపతులు శ్రీహరి చెప్పినట్లే శ్రీవైష్ణవ సమారాధన చేసి పరమపదాన్ని పొందారు. శ్రీమన్నారాయణుడు కూడా రుద్రుని కోరికపై అర్చారూపంలో పరమపదనాథునిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ కథను విన్న వసుమహారాజు కూడా ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి స్వామి అనుగ్రహాన్ని పొందాడు. కనుకనే ఈ క్షేత్ర దర్శనం వైకుంఠ దర్శనంతో సమానం. ఇక్కడ విష్ణుభక్తులకు అన్నదానం చేయడం మహాపుణ్యం అని భక్తుల విశ్వాసం. ఆళ్వార్లలో చివరివారైన తిరుమంగయ్యాళ్వార్లు ఈ క్షేత్రాన్ని దర్శించి 10 పాటలలో పరమపదనాథుని అవతార కృత్యాలను కీర్తించారు. హిరణ్యకశిపు వధ, హరశాప విమోచనం, శ్రీరామావతార గాథలు, నరకాసుర సంహారం మొదలైన గాథలని సుమధురంగా కీర్తిస్తూ, "ఓ మనసా, దేవతలు మహర్షులు వచ్చి పుష్పములు చల్లి కీర్తించుచుండగా పాలసముద్రమున పవళించిన శ్రీమన్నారాయణుడు ఈనాడు వైకుంద విన్నగరమను దివ్యదేశమున కూర్చొనియున్నారు. స్వామి అనుగ్రహం కావాలంటే తిరునాంగూర్ క్షేత్రాలలో ఒకటైన వైకుంద విన్నగరానికి నమస్కరించు" అంటారు. అందులో ఒక పాట వినండి. "మంగమని తడంగడరుల్ వానవర్గళోడు మామలివర్ పలర్గూడి మామలర్గళ్ దూవి எங்கள் தலைநாயகனே யமக்கருளாயினும் ஈசனவன் மகிழ்ந்தனுமரி வீரகோயில் தங்கயலம் வாழகளும் சென்னிரட குறிப்ப சேலகளும் ஜடம்பழோள் வீதிதரம் விடந்தி மங்கள் மதியஹடுஞ்சி மடிமாடலாங்கோர் வைகுந்த விண்ணகரம் மடங்குமட நெஞ்சே." భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే శ్రీనివాసులు కొలువైన భగవద్ రామానుజన వారి దివ్యదేశ సంచారయాత్ర దివ్యరథం వైకుంఠ విన్నగరం అనే శ్రీ వైష్ణవ దివ్యదేశానికి చేరుకోగానే భక్తులు భక్తి పారవస్యంతో ఆనంద తాండవం చేశారు. శేషుని రూపమాచార్యుడి తడ
ಕಡೆ ಯತಿರಾಜ ರಾಮಾನುಜ ತರಿಯಿಂತುರೆಲ್ಲರ ನಿದಿರು ಮಂತ್ರ ಮುನು ಚಾಟೆ ಭಗವದ್ರಾಮಾನುಜ ಆದಿಶೇಷು ನಿರೂಪಮಾಚಾರ್ಯುಡಿ ತಡೆ ಯತಿರಾಜ ರಾಮಾನುಜ ತರಿಯಿಂತುರೆಲ್ಲರ ನಿದಿರು ಮಂತ್ರ ಮುನು ಚಾಟೆ ಭಗವದ್ರಾಮಾನುಜ ಮನಸ್ವಾಮಿ ರಾಮಾನುಜ పిరమై సంపదలెల్లా వెంట నొకరీతిగా సాగి రావేరికిన్ తుదిన్ వెంట వచ్చునది అదే సత్యము అదే అసత్యము. చూశారు కదా, దైవాంశ సంభూతుడైన భగవద్ రామానుజుల వారి దివ్యదేశ సంచార యాత్ర విశేషాలను మళ్లీ వచ్చే కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో కలుద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకట.